సాక్ష్యం ఏంటంటే, నేను ప్రీవియస్గా అంటే కొన్ని నెలలకు ముందు నేను గుడివాడలో జాబ్ చేసేదాన్ని. బాగానే చేసేదాన్ని, అంతా బాగుండేది, కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ప్రాబ్లమ్స్ ఉండిపోయేది. అక్కడక్కడ ఒక్కదాన్నే ఉండేదాన్ని. సహోదరులు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి. చాలా బాధపడేదాన్ని. ఒక్కదాన్నే అక్కడ ఉండేది. ఇంటికి ఫోన్ చేసి చెప్పుకుందామా అంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా, మళ్ళీ పిల్ల బాధపడుతుందని, ఇక్కడ ఇంటి వాళ్ళు కూడా బాధపడతారని ఎవరికేం చెప్పుకునేదాన్ని కాదు. కానీ ప్రతి ఒక్క విషయంలో నేను అన్నిటికి సాక్ష్యం చెప్పుకుందాం అనుకుంటాను, కానీ భయం వేసి అసలు చెప్పుకునేదాన్ని కాదు, కొంచెం భయం ఎక్కువ అనమాట. ఇంకా అలా అలాగా ఉండగా నేను చేసే దగ్గర చిన్న ఇష్యూ అయింది. నేను చేయని మిస్టేక్స్ కూడా ఏంటంటే, నేను వర్క్ బాగా చేస్తున్నాను అని చెప్పేసి నా మీద కొన్ని రూమర్స్ అనేవి క్రియేట్ చేసి అక్కడ అలా నన్ను దోషిగా నిలబెట్టేసింది. సో నేను ఏమనుకోలేదు. ఆ రోజు నైట్ నేను రూమ్కి వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. 12 అయిపోయిన తర్వాత ఎప్పుడు డ్యూటీస్లో నేను బిజీ అయిపోయి అసలు ప్రేయర్ చేసుకునేదాన్ని కాదు, వాకింగ్ కూడా చదువుకునేదాన్ని కాదు. అట్లాంటిది ఆ రోజు బాగా ఏడుపు వచ్చేసి ఇంక ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేయకుండా ఒక్కదాన్ని అలా కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను. బాగా చేసుకున్న తర్వాత నేను అనుకున్నాను, నేనేం తప్పు చేయలేదు, దేవుడా నాకెందుకు ఇలాంటివి వస్తున్నాయి, నేను సరే నీకేమో దూరం అయిపోయినేమో, మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకోవాలని చెప్పి ఇవన్నీ పెడుతున్నావేమో అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత బాగానే చేసుకున్నాను. అంతా బాగానే ఉంది. నైట్ పడుకున్నాను, తెల్లారికల్లా నన్ను అక్కడ హెడ్ అయితే ఎవరు ఉంటుంటారో సార్ పిలిచారనమాట. ఏంటమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ అన్నారు. నేను చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను, ఇట్లా ఇలా ఉంది సార్, నేను ఇట్లాగా చేస్తున్నాను అని చెప్పి. అక్క కొంచెం ఇదయ్యి నా మీద ఇలా రూమర్స్ క్రియేట్ చేసింది సార్ అంటే, నాకంటే ముందుగా నన్ను సపోర్ట్ చేసే సార్స్ వాళ్ళందరూ వెళ్ళి ఆ సార్కి చెప్పారనమాట, ఆ పిల్ల ఎలాంటివి చేయదు సార్, ఆ పిల్ల వరకు ఆ పిల్ల చూసుకుంటుంది, ఆ పిల్లని అనడానికి మనకు సరిపోము అని చెప్పేసి చెప్పంగానే అక్కడ ఉన్న ఆమెని నా మీద ఎలాంటి అయితే నెగిటివ్స్ చెప్పిందో ఆమెను పిలిచి నా ముందే తిట్టారు. ఆమెని తిట్టిన తర్వాత ఇంకా నేను చెప్పాను సార్, ఆమెది మిస్టేక్ లేదు సార్, పెద్దది కదా, ఒక మాట అంది, నేనే సర్దుకుపోతాను అనుకున్నాను. కానీ ఆమె ఇంకా ఏంటంటే ఎక్కువగా నా మీద రూమర్స్ చేయడం, నాకు మెంటల్లీ స్ట్రెస్ ఎక్కువ రావడం. నాకు నా ఏజ్ 22 అండి. నాకు బీపీ ఉందంటే నేనే నమ్మలేకపోతున్నాను. నాకు బీపీ కూడా వచ్చింది. 1 మంత్ నేను మెడిసిన్స్ యూజ్ చేశాను. ఇంకా నా వల్ల కాక నేను ఇంటికి వచ్చేసాను. అక్కడ ఉండటం, అక్కడ నా ఫుడ్ పడక హెల్త్ ఇష్యూ బాగా వచ్చింది. బాడీ అంతా వాటర్ ఫామ్ అయిపోవడం, లావుగా అయిపోవడం, చిన్న పర్సనల్ ప్రాబ్లం కూడా 3 మంత్స్ వరకు నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఇంట్లో రూపాయి లేదు చూపించడానికి కూడా. ఇటు చూస్తే తమ్ముడికి తక్కువే వచ్చేది శాలరీ, ఇటు చూస్తే మమ్మీకి తక్కువే, డాడీ సంపాదిస్తున్నా కూడా అంత మనకి ఇవ్వరు. ఈ సరేలే అని చెప్పేసి నేనే ఇంకా 3 మంత్స్ అయింది నాకు అట్లా ప్రాబ్లం ఉండి రావట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఇంకా సర్లే అని చెప్పేసి అలాగే ఇంటి పక్కన వాళ్ళు కూడా చాలామంది చాలా అన్నారు, ఈ పిల్లకి ఏం రావట్లేదు, ఏంటి ఈ పిల్ల ప్రాబ్లం, ఏంటి ఈ పిల్ల ఏమన్నా చేస్తున్నా, ఏమైనా మిస్టేక్స్ చేస్తుందని చెప్పి నా ముందే అన్నారు ఆ మాటలన్నీ. కానీ ఎవరికీ చెప్పుకోలేదు. ఈ అలాగే మా మామగారు బాగా ప్రేయర్ చేస్తుందన్నమాట. ఒక నైట్ కూర్చొని నాకు ప్రేయర్ చెయ్యి అని చెప్పేసి మామ దగ్గర కూర్చున్నాను. ఇంకా ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటే నా తెల్లారికల్లా నాకు నా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత అయిపోయిన తర్వాత అంటే మన ఇంట్లో వాళ్ళు మనతో బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ మనల్ని ఎత్తుపడిచే వాళ్ళు మన రిలేటివ్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే ఏమైనా సమస్యలు వస్తే మనకి హెల్ప్ చేయరు, కానీ ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంది అని అంటే చాలా ఇట్లా పెళ్లి సంబంధాలు అవి ఇవి అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. మరి వాళ్ళకి ఏమైంది నాకు తెలియదు, కానీ హ్యాండిక్యాప్డ్ సంబంధాలు తీసుకురావడం, డ్రింక్ చేసే వాళ్ళని తీసుకొచ్చి నన్ను చేసుకోమని చెప్పడం, డాడీ ఏమో వాళ్ళ మాటలు వినేసి ఇష్టం వచ్చినట్టు నన్ను అనేవాడు, నువ్వు ఎందుకు చేసుకోని అంటున్నావు అది ఇది అని. ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు అసలు నువ్వు ఇంట్లో ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయినా పట్టించుకోలేదు. 3 డేస్ నేను డాడీకి కనిపించకుండా ఒక మూలన పడి ఉండిపోయాను. భయం వేసి డాడీని చూస్తే భయం వేసేది. వాళ్ళు అంతా క్లియర్ అయిపోయినాక నేనేమన్నానమ్మా నిన్ను అని చెప్పేసి మాట్లాడేవాడు. అట్లా అట్లా ఏడ్చుకుంటూ ఉన్న తర్వాత ఫుల్గా ఏడ్చాను నేను. నేను మ్యారేజ్ చేసుకుంటే కనుక తండ్రి, నాకు అన్నయ్య వాళ్ళు ఉన్నారు, నా తమ్ముడు ఉన్నాడు, నేను వాళ్ళ ఇష్టప్రకారంగానే చేసుకుంటాను. నేను 2 ఇయర్స్ నాకు టైం కావాలి, నాకు మ్యారేజ్ అంటే భయంగా ఉంది అని ప్రేయర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే మా డాడీ నన్ను పిలిచి, ఏంటమ్మా మ్యారేజ్ చేసుకోవా అని అన్నారు. చేసుకోండి డాడీ అని అంటే,
సరేనమ్మ, నీ ఇష్టం వచ్చినప్పుడే చేసుకుందిలే అని చెప్పేసి అన్నాడు. నేను అన్నిసార్లు సాక్ష్యం చెప్పుకోవాలి చెప్పుకోవాలి అనుకున్నాను, కానీ నాకు ఇక్కడ నుంచొని మాట్లాడడానికి చాలా భయం వేసింది. కానీ ఇప్పుడు కూడా నేను నోరుదేర్చి దేవుని కార్యము నేను చెప్పకపోతే నా అంత దురదృష్టవంతురాలు ఉండదు. మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసేది మా మమ్మీ ఒక్కటే. ఎన్ని మిస్టేక్స్ చేసినా పాము ఏమనదు. డాడీ అన్ని మాటలు అన్నప్పుడు ఒక మాట అందనమాట, ఆ పిల్ల చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, నా కడుపే కదా కాలేది, ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లని మాటలు అంటున్నారు, చచ్చిపోమంటున్నావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు. అదేవిధంగా నేను ఆ నైట్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మా మామ ఉండటం వల్ల నేను అలా ఆగిపోయాను. ఒక్కదాన్ని ఇంట్లో ఉండేది, ఎవరు ఉండరు నా దగ్గర, అందరూ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. నేను మా అమ్మే ఉండేది, ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో నాకు తెలుసు. పిచ్చి దానిలో ఇంట్లో తలుపులు వేసుకొని ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో పడుకుంటానుగా నాకు మోకాలు వేసి ప్రార్థన చేయాలన్న కూడా భయం వేస్తుంది. కానీ అంత బాధ ఉన్నా కూడా ఎప్పుడు నేను ఒక్క నోరు తెరిచి ఎవరి దగ్గర చెప్పుకోలేదు, ఎందుకంటే మా నాన్న అందరి ముందు చిన్న చూపు అయిపోతాడని చెప్పి. ఇప్పటికి ఇవన్నీ చేసినా కూడా నేను మా నాన్నని, మా దేవుడు ఎప్పుడు మారుస్తాడు డాడీని, కానీ అన్ని విషయాల్లో బాగుంటాడు డాడీ, నా విషయంలో ఎందుకు ఇట్లా మిస్టేక్స్ చేస్తున్నాడు అనుకునేదాన్ని. కానీ ఎన్నోసార్లు సూసైడ్ దగ్గరికి వెళ్ళి వచ్చేదాన్ని, ఇంటికి కూడా ఒక్కదాన్ని. ఎవరున్నా నేను ఏం చేసుకున్నా ఏమన్నా చేసుకోగలను, కానీ దేవుని తెలిసి నేను కూడా అలాంటి మిస్టేక్స్ చేస్తే నేను కూడా నరకానికి కదా పోయేది అని అంత బాధపడిపోయేదాన్ని. కానీ నా విషయంలో తెలియకుండా ఎన్నో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అట్లే మీరు అందరు ప్రేయర్ చేయండి. నాకైతే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన లేదు, ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ చూస్తుంటే మ్యారేజ్ అంటే భయం వేస్తుంది. నాకెవరు కరెక్ట్ అనిపించట్లేదు, ఇట్లా ఉండిపోవాలని ఉండిపోతాను. కానీ ఒక మంచి వ్యక్తి నా లైఫ్లోకి రావాలని మీరు అందరు ప్రేయర్ చేయండి. అట్లాగే ముఖ్యంగా మా నాన్న మారాలని మీరు ప్రేయర్ చేయండి. మంచోడే మనిషి, చాలా మంచోడు, కానీ చెప్పుడు మాటలు విని అదంతా తీసుకొచ్చి నా మీద రుద్దుతారు. చెప్పేవాళ్ళు కూడా, అరే నీ కూతురు ఎవరు ఇష్టపడుతుంది అనుకుంటారా, అందుకే పెళ్ళొద్దు అంటుందని చెప్పేసి అన్నారండి. ఇంటికి వచ్చి ఎప్పుడు అనను, మా నాన్న కూడా నన్ను చాలా వర్డ్స్తో యూజ్ చేసి నన్ను తిట్టాడు, కొట్టడానికి కూడా వచ్చేసాడు నన్ను. అంత ఇష్టపడేదాన్ని నేను మా డాడీని. అయినా కూడా ఇప్పటికీ మా నాన్న ఇంటికి వస్తే నాకు ఎంత ఆనందము, కానీ మా నాన్న ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు నాకైతే తెలీదు. కానీ ఒకటే కోరుకుంటున్నానండి, మా డాడీని మాత్రం మీ ప్రేయర్లో ఉంచుకోండి. నేను చేస్తున్నాను మా నాన్న కోసం. ఆయన కనుక మారితే కనుక మనకు మంచిగా ఉపయోగపడతాడు. ఇప్పుడే ఆయన అలాగున్నాడంటే ఆయన ఇంకా మారితే కనుక మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడని. ఆయన మాటకి, ఆయన ప్రవర్తనకి ఆయన అంత ఇదిగా ఉంటాడు. మీరే అన్ని విషయాల్లో ప్రార్థన చేయండి. అలాగే సన్నీగాడు కూడా, సన్నీకి కూడా మంచి జాబ్ వచ్చింది, పర్లేదు. ఆ విషయంలో తమ్ముడు బాగానే ఉన్నాడు. ఇది వరకు కంటే సన్నీ ఇప్పుడు చాలా మారాడు. అన్ని విషయాలు ఓర్పుగా ఉంటున్నాడు, ఏం చెప్పినా వింటున్నాడు, మంచిగా ఉన్నాడు. అలాగే తమ్ముడు కూడా వీలు చూసుకొని ఇంకా ప్రేయర్లో ఎక్కువగా ఉండడానికి, వాడు వెళ్ళే ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉండాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఇది నా చిన్న సాక్ష్యం.